డిస్కౌంట్ గురించి తెలుసుకుందాం. ఇంట్రడక్షన్ క్లాస్. డిస్కౌంట్ అంటే ఏంటిది, ఎలా దాన్ని క్యాల్కులేట్ చేయాలి. మనం ఆల్రెడీ షాప్కి వెళ్ళినప్పుడు ఇప్పుడు ఈ మధ్య అయితే ఆగోస్ట్ అంటే సూపర్ మార్కెట్లలో కానీ బట్టల షాప్లలో కానీ ఖచ్చితంగా డిస్కౌంట్ ఇస్తున్నారు. డిస్కౌంట్ మనం ఏ విధంగా క్యాల్కులేట్ చేయొచ్చు, అసలు ఏంటిది, దీని ఫార్ములా ఏంటి, ఇవన్నీ ఒకసారి చూద్దాం. ఈ డిస్కౌంట్ గురించి తెలవాలంటే మనకు కొన్ని వర్డ్స్ తెలుగు. అందులో ఒకటి సిపి, కాస్ట్ ప్రైస్. తర్వాత ఎంపి, మార్కెట్ ప్రైస్. ఎస్పి, సెల్లింగ్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ అంటే ఏంటి మనకు అంటే కొన్న వేల, కొన్న వేల. మార్కెట్ ప్రైస్ అంటే ప్రకటన వేల. సెయింగ్ ఎస్పి, సెయింగ్ ప్రైస్ అంటే అమ్మిన వేల. నెక్స్ట్ డిస్కౌంట్. డి అంటే డిస్కౌంట్. డిస్కౌంట్ అంటే మనం రుసుము అంటే, రుసుము లేదా తగ్గింపు. డిస్కౌంట్ అంటే తెలుగులో మనం ఏ విధంగా కదా చెప్పుకోవచ్చు. సో ఇవన్నీ గురించి మనకు ఒక ఐడియా రావాలి. కొన్న వేల ఏంటి, ప్రకటన వేల ఏంటి, అమ్మిన వేల, రుసుము, వీటి గురించి మనకు అవగాహన వస్తే దాన్ని ఏ విధంగా వాడచ్చు, వీటి గురించి మనం ఎట్లా కనుక్కోవచ్చు మనకు ఈజీగా తెలుసు. సో నేను ఏం చేస్తాను అంటే ఫస్ట్ మనకి ఇంకా వీటిలో లాభాలు నష్టాలు, లాసెస్ అండ్ ప్రాఫిట్, లాసెస్ ప్రాఫిట్స్ కూడా ఉంటాయి. సో దాన్ని తర్వాత క్లాస్లో చేద్దాం. ఇప్పుడు జస్ట్ రుసుము గురించి, డిస్కౌంట్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఇవేంటి దీనికి మీకు క్లియర్గా అర్థం కావడానికి ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి. నేను ఒక ప్లాట్ని ఏం చేశాను, ప్లాట్ని అది కొన్ని సంవత్సరాల క్రితం, ఫర్ ఎగ్జాంపుల్ 2005 2005లో కొన్నాను. ఎంత కొన్నాను అంటే 50,000 కొన్నాను. 50,000 కొన్నాను. దీన్ని సిపి అంట, కాస్ట్ ప్రైస్. నేను అప్పుడు కొన్నాను, కొన్న వేల. తర్వాత ఏమైంది, ఇప్పుడు అంటే ఇప్పుడు ప్రజెంట్ ఎంత, 2022 సంవత్సరానికి ఆ ప్లాట్ రేట్ పెరుగుతుంది. సో నేను అమ్మాలి అనుకున్నాను. అమ్మాలి అనుకున్నప్పుడు ఏం చేస్తున్నాను నేను, దీన్ని 5 lakhs చెప్పిన, 5 lakhs అయితే నేను ఇస్తాను. దీన్ని మార్కెట్ ప్రైస్ అంటాను, అమ్మ ప్రకటన ఎలా అంటే నేను 5 lakhs ఇస్తాను ప్రకటించేశాను, ఇంత ఇంతకైతే ఇస్తాను. కానీ కొనే వ్యక్తి ఏం చేస్తాడు, వేరే వాడి తగ్గిస్తాడు. ఆయన ఏం చేసాడు, నేను 5 lakhs అయితే కొనాను కానీ 4 lakhs అయితే కొడతాను. సో అప్పుడు నేను ఏం చేసిన, 4కి ఓకేయాను, 4కి ఓకేయాలంటే నేను ఏం చేసిన, 1 lakh rupees తగ్గించినాను. అంటే దీన్ని మనం ఏమంటాం, డిస్కౌంట్ అంటే తగ్గించిన. నేను 5 lakhs చెప్పి 4 lakhs అమ్మిన, అంటే 1 lakh తగ్గించిన అంటే దాన్ని డిస్కౌంట్ కింద వచ్చేస్తాను. 4 lakhకి ఇచ్చేసిన, అమ్మేసిన. దీన్ని ఎస్పి అంటాం, సేలింగ్ ప్రైస్. అమ్మిన వేళ అంటే కొన్న వేళ మనం అప్పుడు కొన్నది, తర్వాత మన ప్రకటన వేళ మనం ఒక రేట్ చెప్పి, తర్వాత తగ్గించింది డిస్కౌంట్, అమ్మింది అమ్మినట్టు. దీని ఎగ్జాంపుల్ తోటి మనకు క్లారిటీ వస్తుంది. మరి రుసుము అంటే ఏంటి, రుసుముకి స్పెషల్ అయితే ఈ కొన్న వేళకి రుసుముకి అయితే సంబంధం లేదు. రుసుములో కొన్న వేళ ఎటువంటి సంబంధం లేకుండా ఉంటుంది. అంటే రుసుముకి కొన్న వేళ అనేటువంటి పదం పెట్టడం రాదు, దాని అవసరం కూడా లేదు. రుసుము అంటే డిస్కౌంట్, తగ్గింపు. మనకు తెలుసు షాప్లోకి వెళ్ళాము, షాప్లోకి వెళ్ళగానే 1,000 rupees ఒకటి చెప్పింది, 1,000 rupees చెప్పగానే డిస్కౌంట్ ఇచ్చింది, 10% ఇచ్చింది, 10% అంటే 100 తగ్గింది, 900 వచ్చింది. అంటే ఏంటి, 1,000 చెప్పడం ప్రకటన వేల, డిస్కౌంట్ 10% ఇవ్వడం అది డిస్కౌంట్, తర్వాత 900 మనం కొనడం అది అమ్మిన వేల. అమ్మిన వేల ప్రకటన వేలకి సంబంధం ఉంది రుసుము. అంటే రుసుము ఫార్ములా ఏమవుతుంది, రుసుము లేదా డిస్కౌంట్ ఈజ్ ఈక్వల్స్ టు ప్రకటన వేల అంటే మార్కెట్ ప్రైస్ మైనస్ అమ్మిన వేల. అమ్మిన వేల అంటే సేలింగ్ ప్రైస్. మార్కెట్ ప్రైస్ మైనస్ సేలింగ్ ప్రైస్ చేస్తే, ప్రకటన వేల నుంచి అమ్మిన వేల తీసేస్తే మనకు డిస్కౌంట్ వస్తుంది. లేదా ఇట్లా కూడా చేసుకోవచ్చు, మనకు అమ్మిన వేల, అమ్మిన వేల రావాలి అనుకుంటే ఏం చేస్తాం, ప్రకటన వేల, ప్రకటన వేలలో నుంచి డిస్కౌంట్ తీసేస్తాం. ఇలా చేసినా కూడా వస్తుంది. అంటే నేను ఎంత కమ్మాలి తెలియాలంటే ఫస్ట్ నేను చెప్పిన రేట్లో నుంచి నేను ఇచ్చిన డిస్కౌంట్ మైనస్ చేయాలి, చేస్తే కూడా వస్తుంది. అంటే మనకి రెండు రకాల సూత్రాలు చెప్పుకోవచ్చు. డిస్కౌంట్ ఈజ్ ఈక్వల్స్ టు ప్రకటన వేల మైనస్ అమ్మిన వేల ఒకటైతే, అమ్మిన వేల ఈజ్ ఈక్వల్స్ టు
మైనస్ డిస్కౌంట్ ఇరేడు ఇంకా డిస్కౌంట్ పర్సెంట్ అంటే డిస్కౌంట్ పర్సెంటేజ్ అంటే తగ్గించిన శాతము శాతం ఎంత దాని కూడా ఫార్ములా చెప్పుకోవచ్చు ఏంటి అంటే పర్సెంట్ ఆఫ్ డిస్కౌంట్ ఏంటి రుసుము శాతం శాతం ఇస్ ఈక్వల్స్ టు పర్సెంటేజ్ పర్సెంటేజ్ ఆఫ్ డిస్కౌంట్ ఇస్ ఈక్వల్స్ టు రుసుము అంటే డిస్కౌంట్ బై ప్రకటన వెల మార్కెట్ ప్రైస్ ఇంటూ 1000 ఇది సో రుసుము శాతం ఇస్ ఈక్వల్స్ టు రుసుము పై ప్రకటన వెల ఇంటూ 100 ఈ మూడు సూత్రాలతోటి మనం ఏ ఎలాంటిది ఇచ్చినా కూడా మనం ఈజీగా మనం ఈ రుసుము ఏంటి డిస్కౌంట్ మనం ఫైండ్ అవుట్ చేయడం అనేది ఈజీగా చేయవచ్చు అయితే మనం ఒక రెండు క్వశ్చన్స్ చూద్దాం ఈ క్వశ్చన్స్ ఆన్సర్స్ ఎలా చేయాలో చూద్దాం ఒకసారి సో ఫస్ట్ క్వశ్చన్ ఇస్ The marked price of a ceiling fan is 1600 rupees, and the shopkeeper allows a discount of 6% on it. Find its ceiling fan price. ఒక ఫ్యాన్ ప్రకటనలో 1600 ఇస్తే అమ్మకందారుడు దుకాణదారుడు ఏం చేసిండు 6% రుసుము ఇచ్చిన దాని అమ్మకపు విలువ ఎంత ఎంత కమ్మిండు సో మనం ఇప్పుడు షాప్ వెళ్ళినప్పుడు ఇలాగానే ఏం చేసిండు ఫ్యాన్ అడిగిన ఫ్యాన్ రేట్ ఎంత అన్నాడు 1600 అయితే మనం అడిగేసరికి డిస్కౌంట్ ఉంది ఆ డిస్కౌంట్ ఎంత ఇస్తారంటే 6% ఇస్తాను మరి ఎంత తగ్గుతుంది చూద్దాం ఒకసారి ఎంత తగ్గుతుంది అంటే సింపుల్ మనం ఏం చేయాలి 1600 6% అంటే డిస్కౌంట్ ఏంటి ఎట్లా కనుక్కోవాలి డిస్కౌంట్ ఇస్ ఈక్వల్స్ టు ఏంటి 1600 లో 6% 1600 లో 6% అంటే 6% మీన్స్ 6/100 ఇంటూ 1600 1600 అందులో నుంచి మనం ఏం చేస్తాం 96 డిస్కౌంట్ ని మైనస్ చేస్తాం మైనస్ చేస్తే మనకు కావాల్సినటువంటి అమౌంట్ ఎంత వస్తుంది 1504 రూపాయస్ ఇన్ని 1504 రూపాయస్ అనేది మనకు కావాల్సినటువంటి అమౌంట్ అవుతుంది ఇట్లా మనం డిస్కౌంట్ ఈ విధంగా అప్లై చేస్తాం ఇంకో క్వశ్చన్ చూద్దాం ఏ సైకిల్ మార్కెట్ రూపాయస్ 3600 అండ్ సోల్డ్ ఫర్ రూపాయస్ 3312 వాట్ ఇస్ ద డిస్కౌంట్ అండ్ డిస్కౌంట్ పర్సెంటేజ్ సో ఇక్కడ మనము డిస్కౌంట్ ఫైండ్ అవుట్ చేయాలి డిస్కౌంట్ పర్సెంటేజ్ కూడా ఫైండ్ అవుట్ చేయాలి ఒక సైకిల్ ప్రకటన వేల 3600 రూపాయలు మరి అమ్మకం వేల 3312 రూపాయలు అయినా దానిపై తగ్గింపును తగ్గింపు శాతమును కనుగొనండి సో ఫస్ట్ తగ్గింపు అంటే ఏంటి ఆల్రెడీ తెలుసు మనకి ఎంత దాన్ని మార్కెట్ ప్రైస్ చేసిండు 3600 ఎంతకు దాన్ని సేవింగ్ ప్రైస్ దాన్ని అమ్మిన ఎంత కమ్మిండు 3312 సబ్స్ట్రాక్ట్ చేసేస్తాం తీసేస్తే మనకు వచ్చేస్తుంది డిస్కౌంట్ కాబట్టి ఏం చేస్తాం డిస్కౌంట్ ఇస్ ఈక్వల్స్ టు మార్కెట్ ప్రైస్ అంటే ప్రకటన వేల మైనస్ అమ్మకం వేల సేలింగ్ ప్రైస్ ప్రకటన వేల వచ్చేసి 3600 మైనస్ అమ్మిన వేల 3312 తీసేస్తుంది ఎంత మనకు రుసుము వచ్చేస్తుంది తీసేస్తే ఎంత వస్తుంది 300 288 డిస్కౌంట్ వచ్చింది సో ఇంకేం కనుక్కోమన్నా డిస్కౌంట్ అండ్ డిస్కౌంట్ పర్సెంటేజ్ కూడా కనుక్కోమన్నా ఎంత పర్సెంట్ ఇచ్చినట్టు మనకు డిస్కౌంట్ సో డిస్కౌంట్ పర్సెంట్ అంటే మనకు ఫార్ములా ఉంది రుసుము పై ప్రకటన వేల ఇంటూ 100 అంటే మనకు ఆల్రెడీ ఫార్ములా ఉంది ఆ ఫార్ములా ప్రకారం చేసుకోవచ్చు సింపుల్గా సో డిస్కౌంట్ పర్సెంటేజ్ అంటే తగ్గింపు శాతం ఇస్ ఈక్వల్స్ టు రుసుము పై అంటే డిస్కౌంట్ పై ప్రకటన వేల మార్కెట్ ప్రైస్ ఇన్ 200 సో రుసుము డిస్కౌంట్ ఏదో వచ్చింది 288 బై మార్కెట్ ప్రైస్ ప్రకటన వేల ఎంత ఇచ్చిండు 3600 ఇన్ 200 సో 2020 క్యాన్సిల్ సో రిమైనింగ్ 288 బై 36 ఉంది దీని వరకు క్యాన్సిల్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది 6 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది 6 6 36 6 6 4 24 ఇంకా 4 ఉంటుంది 48 6 8
మళ్ళీ 6 టేబుల్ 6 వన్స్ 6 ఎయిట్స్ సో 8% ఇస్ ద డిస్కౌంట్ పర్సంటేజ్ అంటే డిస్కౌంట్ ని ఫైండ్ అవుట్ చేయొచ్చు డిస్కౌంట్ పర్సంటేజ్ ని ఫైండ్ అవుట్ చేయొచ్చు ఇది మనకు మన తెలియకుండానే మన నిత్య జీవితంలో షాప్ లకు వెళ్ళినప్పుడు అక్కడ ఇక్కడ మనకు యూజ్ అవుతుంటుంది కాబట్టి కొంచెం దానిపైన మన కాన్సన్ట్రేట్ పెట్టినట్లయితే సింపుల్ గా మనం దాన్ని అర్థం చేసుకోవచ్చు ఈజీగా ఆన్సర్ చేయొచ్చు మనకు తెలియదు అన్నట్టుగా ఉంటుంది అన్నమాట సో థ్యాంక్ యూ వెరీ మచ్.